వెల్కమ్ టు యువాక్ష టీవీ. పుట్టుకతో అందుడు, తోటి వారి కష్టాలను కళ్ళతో చూడలేడు. అయితేనేం, పుల్వామా అటాక్లో అమరులైన మన సైనిక కుటుంబాలకు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 110 కోట్లను విరాళంగా ఇచ్చాడు. అతడు రాజస్థాన్లోని కోటలో పుట్టి కోటలో ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ముంబైలో శాస్త్రవేత్తగా స్థిరపడ్డాడు. అతని పేరే ముర్తాజా ఏ హమీద్. అతను ఒక అంధ శాస్త్రవేత్త. అతను జీపీఎస్ కెమెరా వంటివి లేకుండానే వాహనాలను ట్రాక్ చేసే ఫ్యూల్ బర్న్ రేడియేషన్ టెక్నాలజీని కనిపెట్టారు. అతడు అంధుడైతేనేం మొత్తానికి ఏకంగా 110 కోట్లను ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి జమ చేయనున్నాడు. అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడానికి కారణం ఏమిటని ప్రధాని కార్యాలయ అధికారులు అడగ్గా, మాతృభూమి కోసం ప్రాణాలు వదిలిన జవాన్ల ఒంట్లో ప్రవహిస్తున్న రక్తమే దేశ పౌరులందరిలో ప్రవహిస్తుందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సమాధానం ఇచ్చారు. ఇతని ఆలోచన మరికొంతమందిని ఆలోచింపజేస్తుందని కోరుకుందాం. జై హింద్, జై ఓ భారతీయుడా.